హాయ్ అండి, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్. ఇవాళ మీకు ఆలూ బిర్యానీ చూపిస్తానండి. దీన్ని మీకు రైస్ కుక్కర్లో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. స్టవ్ వెలిగించుకొని పెనం వేసుకోవాలండి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. గరం మసాలా సామాన్లు వేసుకోవాలి. 2 పలావాకులు వేసానండి. యాలకులు 2 వేసాను. దాల్చిన చెక్కలు 2 వేసాను. లవంగ మొగ్గలు 6 వేసాను. చిన్న కప్పుతో జీడిపప్పు వేసానండి. వేపుకుందాం. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ వేసుకుందామండి. చిన్న కప్పుతో 2 కప్పుల దుంపలు వేసానండి. బంగాళదుంపలు ఇలా మీడియం సైజులో కోసుకోవాలి ముక్కలు అనేవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చిన్న కొత్తిమీర కట్ట వేసుకోవాలండి, కాడలతో సహా. చిన్న పుదీనా కట్ట తీసుకొని వేసుకుంటున్నాను. 2 అల్లం ముక్కలు, వెల్లుల్లి రేకలు 6 వేసానండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. నిమ్మచెక్క సగం వేసానండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు వేగుతున్న దాంట్లో 1 టమాటాను ముక్కలుగా కోసి వేసానండి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకుందాం. చూడండి, ఇలా వేసుకొని కలుపుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకుని ఇలా వడబోసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. పలావ్ బియ్యం అండి ఇవి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు 2వ పొయ్యి మీద వాటర్ పెట్టుకొని వేడి చేసుకుందామండి. ఇందులో వేయడానికి ఇలా నీళ్లు వేడి చేసుకోవాలి. ఈ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేద్దామండి. ఇలా వేడెక్కిన నీళ్ళని వేసుకుందాం ఇందులో. చూడండి, 4 గ్లాసులు వేశాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిసిలా కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి, చాలా పోతే వేసుకుందాం. చూడండి, కుక్కర్ రెడీ చేసుకున్నాను, రైస్ కుక్కర్. ఇందులో ఇప్పుడు వేసుకుందామండి. ఇలా వేసుకోవాలి. అడుగున ప్లేట్ ఉంటుందండి. చూడండి, ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా ఫ్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుందాం. కుక్కర్ ఆన్ చేసుకోవాలి. బటన్ ఆన్ అయిందండి. చూడండి, అయిపోయింది బిర్యానీ. చూడండి ఎంత బాగుందో. ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కరెంట్ కుక్కర్లో.
బౌల్లోకి తీసుకుందామండి. ఆలూ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంతే సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.